ఎస్ బ్రేకింగ్ చూడొచ్చు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ విచారణ కొనసాగుతుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అధికారుల ఎదుట హాజరయ్యారు రోహిత్ రెడ్డి. ఈడీ అధికారులు అడిగిన పత్రాలను వాళ్లు సూచించిన ఫార్మాట్లో వెంట తీసుకొచ్చారు ఆయన. మొత్తం 17 బ్యాంకు ఖాతాలు, 3 లాకర్లకు సంబంధించిన వివరాలతో విచారణకు హాజరయ్యారు రోహిత్ రెడ్డి. ఎస్, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కమల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. కమల్, ఈడీ ఆఫీస్కు ప్రస్తుతం రోహిత్ రెడ్డి చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే 3 గంటలుగా విచారణ కూడా కొనసాగుతోంది. సో ఈరోజు అసలు విచారణ ఎలా కొనసాగే అవకాశం ఉంది? మధ్యాహ్నం 3 గంటల తర్వాత 3 గంటల సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. నిన్న ఈడీ అధికారులు చెప్పిన ఫార్మట్లో ఈరోజు ఉదయం నుంచి కూడా ఇతను కోళ్ల ఫారాన్ని నిర్వహిస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. రోజుకు 4 గంటలు మాత్రమే పని ఉంటుంది. వారి నుంచి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. చార్టెడ్ అకౌంటెంట్ వద్ద కూర్చొని ఆయన ఏవైతే డాక్యుమెంట్స్ అడిగారో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకుని వచ్చారు. 17 బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి వివరాలతో పాటు 3 బ్యాంకు లాకర్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఈడీ అధికారులకు పైలట్ రోహిత్ రెడ్డి సమర్పించారు. ప్రస్తుతానికి దాదాపు 3 గంటలుగా, మధ్యాహ్నం 3 గంటల నుంచి 3 గంటలుగా ఈడీ అధికారుల విచారణ కొనసాగుతుంది. మరికొంతసేపు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. 2వ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో విచారణకు హాజరయ్యారు. నిన్న ఈడీ అధికారులు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా సిద్ధం చేసుకుని విచారణకు హాజరయ్యారు. కానీ చూడాలి, ఈ రోజు విచారణ ఎంతసేపు కొనసాగుతుంది. 2వ రోజు విచారణలో ఉదయం 10:30 గంటలకు రావాలని చెప్పి ఈడీ అధికారులు చెప్పినప్పటికీ మధ్యాహ్నం తర్వాత వస్తానని చెప్పి ఆయన ఈరోజు ఉదయమే ఈడీ అధికారులకు మెయిల్ చేశారు. ఆ మెయిల్కు ఈడీ అధికారులు కూడా యాక్సెప్ట్ చేశారు. దీంతో ఆయన మధ్యాహ్నం 3 గంటల సమయంలో విచారణకు హాజరయ్యారు. 2వ రోజు ఈడీ ఆఫీస్లో పైలట్ రోహిత్ రెడ్డి విచారణ కొనసాగుతుంది. ఈసీఐఆర్ 48/2022కు సంబంధించినటువంటి కేసులో విచారణ కొనసాగుతుంది. మరికాసేపు ఇంకా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎంతసేపు విచారణ కొనసాగుతుంది అన్నది కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ రోజు మాత్రం 17 బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి వివరాలతో పాటు 3 బ్యాంకు లాకర్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఈడీ కార్యాలయానికి పైలట్ రోహిత్ రెడ్డి తీసుకొచ్చారు. వాటికి సంబంధించే ఈడీ అధికారులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. రఫీ, ఎస్ కమల్, మనం చూశాము రోహిత్ రెడ్డిని నిన్న 6 గంటల పాటు ప్రశ్నించిన పరిస్థితి ఈడీ అధికారులు. అయితే బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే అసలు ఎందుకు విచారణకు పిలిచారు, ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు. ఏ అంశం మీద వాళ్ళు విచారిస్తున్నారనేది కూడా తెలియదని చెప్పడం జరిగింది. సో ఈరోజు ఇంకా ఇప్పటికే మధ్యాహ్నం 3 గంటలకు మొదలైంది, ఇప్పుడు కూడా ఇంకా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కొన్ని ఫార్మాట్స్లో కూడా అతను తీసుకెళ్లిన పరిస్థితి వాళ్ళు అడిగినవి. సో ఎలా చూద్దాం దీన్ని మనం. నిన్న దాదాపు 6 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పైలట్ రోహిత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆయన నిన్న సాయంత్రం విచారణ ముగిసిన తర్వాత కూడా ఏ కేసులో తనను విచారిస్తున్నారు, ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఏవి తనకు ఈడీ అధికారులు ఇవ్వలేదు. కేవలం ఈసీఐఆర్ 48/2022 కేసులో తనకు నోటీస్ ఇచ్చారు. కానీ ఆ ఈసీఐఆర్ 48/2022 కేసు ఏంటి అన్నది మాత్రం తనకి ఇంకా ఈడీ అధికారులు చెప్పలేదు. కనీసం ఈ రోజైనా చెప్తారేమో చూడాలి అని చెప్పారు. ఈరోజు 2వ రోజు విచారణకు ఆయన 3 గంటల సమయంలో విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు అడిగినటువంటి ఫార్మట్లో డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా సిద్ధం చేసుకుని మాత్రం ఆయన ఈరోజు విచారణకు వచ్చారు. ఖచ్చితంగా ఈ 17 బ్యాంకు ఖాతాలు, 3 బ్యాంకు లాకర్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకొచ్చినటువంటి ఆయన విచారణ రేపు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించి సుదీర్ఘంగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు హాఫ్ డే విచారణలో లేడు. ఆ మధ్యాహ్నం 3 గంటల నుంచి విచారణకు హాజరయ్యాడు కాబట్టి ఎంత సమయం విచారిస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. రఫీ, రైట్, థ్యాంక్ యూ కమల్. ఇతను కోళ్ల ఫారాన్ని నిర్వహిస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. రోజుకు 4 గంటలు మాత్రమే పని ఉంటుంది. వారి నుంచి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.